తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరోయిన్ మాలవిక. కొన్నిసార్లు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తొలి సినిమాతోనే అందరికీ అలా గుర్తుండిపోతారు. సింగిల్ మూవీ వండర్స్గా నిలిచి ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లు చాలామందినే ఉన్నారు. అలాగే ఎన్నో సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు, అవకాశాలు లేకపోవచ్చు, వచ్చిన అవకాశాలు వాళ్లకు నచ్చకపోవచ్చు. ఏదేమైనప్పటికీ స్టార్ హీరోయిన్స్ గా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వాళ్ళు ఒక్కసారిగా సినీ రంగానికి దూరం అవ్వడం అనేది నిజంగానే ఆశ్చర్యకరం. ఇక ఇలాంటి వారిలో హీరోయిన్ మాలవిక గారు ఒకరు. ఆమె అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్. ఈమె తమిళ కుటుంబానికి చెందినవారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ చిత్రాల్లో నటించిన మాలవిక శ్రీకాంత్ హీరోగా నటించిన, టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన చాలా బాగుంది మూవీ ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీకాంత్, వడ్డే నవీన్లు హీరోలుగా నటించిన ఈ సినిమా స్నేహం నేపథ్యంలో తెరకెక్కగా అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. మాలవిక గారు తమిళ కుటుంబాలకు చెందినవారు. హీరోయిన్గా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన మాలవిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారారు. ఇక చాలా బాగుంది సినిమాతో తెలుగు సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బ్రతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అయితే తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ గ్లామరస్ హీరోయిన్గా ఇక్కడ తెలుగు తెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే కోలీవుడ్లోనూ దాదాపు 30 సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న మాలవిక సినిమా అవకాశాలు రాను రాను తగ్గుతూ వచ్చాయి. దీంతో మంచి హీరోయిన్గా ముద్ర వేసుకున్న మాలవిక అనంతరం ఐటమ్ సాంగ్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్లో మాత్రమే కాకుండా కోలీవుడ్లోనూ మాలవిక గారు చేసిన ఐటమ్ సాంగ్స్ బంపర్ హిట్ అయ్యాయి. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు ఆమె. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు రాను రాను తగ్గుతూ వచ్చాయి. ఆమె తెలుగులో కూడా ఆఖరిగా నటించింది అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో. ఇక కొన్నేళ్లుగా సినిమా రంగానికి దూరంగా ఉన్న మాలవిక గారు ఏమయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాలవిక గారిని ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మాలవిక గారికి 2007లో పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ గారితో వివాహం జరిగింది. ఇక వీరికి 2 పిల్లలు ఉన్నారు. భర్తను పెళ్లి చేసుకుని ముంబైలో స్థిరపడ్డారు మాలవిక గారు. మాలవిక గారి భర్త ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈమె భర్త ఇండియాలోనే టాప్10 ఇంటీరియర్ డిజైనర్లు ఒకరు. ఇక రీసెంట్ గా మాలవిక గారిని చూసిన ఆమె ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న ఆమె ఇప్పుడు కాస్త మారి గుర్తుపట్టలేనంతగా ఎంతో మార్పు కనిపిస్తుంది. ఏది ఏమైనా తెలుగులో ఆమె నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోనిగా ఎంతో క్రేజ్ని తెచ్చుకున్నారు. ఇక ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం మాలవిక గారు తన భర్త 2 పిల్లలతో కలిసి ఉన్న ఆ క్యూట్ మూమెంట్స్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.